జింకర్ మూవీ గురించి వచ్చినటువంటి కాంట్రవర్సీ గురించి వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. ఇది విజయ్ దేవరకొండ కెరీర్ని పాడు చేసిందని రకరకాలుగా మాట్లాడుతున్న నేపథ్యంలో మహానటి వంటి సినిమాలో సహాయ నటుడిగా నటించి అంతకుముందు నానిస్తో ఎవడే సుబ్రహ్మణ్యంలో కూడా సహాయ నటుడు నటించిన విజయ్ దేవరకొండకి సోలోగా హిట్స్ పడ్డవి పెళ్లి చూపులు, ఆ తర్వాత మంచి బ్లాక్ బస్టర్ అయిన అర్జున్ రెడ్డి. అతన్ని మరి పాన్ ఇండియా స్టార్గా పరిచయం చేసింది పూరి జగన్నాథ్ కాదా? తర్వాత చార్మికి ఈ సినిమాతో భారీ నష్టాలు వచ్చాయని చెప్పి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే అవుట్రేట్ అయిన ఈ సినిమా యాక్చువల్లీ సినిమా ప్రమోషన్కి ముందు కొన్ని కోట్లు అని చెప్పి చెప్పడం పరిపాటు అయింది. ఈ సినిమాకి చూసిన తర్వాత ఎవరైనా ఈ సినిమాకి మైక్ టైసన్ తప్ప ఇంకేమైనా భారీతనం కనిపించిందా? సో వాళ్ళు చాలా జాగ్రత్తగా బడ్జెట్లో తీసి కరణ్ జవహర్ లాంటి ప్రొడ్యూసర్తో టైప్ పెట్టుకొని సేమ్ ప్రాజెక్ట్గా ఆ సినిమాను ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్లోనే అమ్మేసుకొని చక్కగా వాళ్ళు బయటపడ్డారు. ఇక ఓపెనింగ్స్ పరంగా ఇవాళ దేశవ్యాప్తంగా లైగర్ సినిమాకి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయన్నది నిజం. ఒక తెలుగు సినిమాకి అంటే హిందీ లెవెల్లో వేరే భాషలో కూడా రిలీజ్ చేసినందుకు ఇంత స్థాయి పబ్లిసిటీ విజయ్ దేవరకొండకు రావడం నిజం కాదా? ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ మరి ఉత్తరాది కూడా పరిచయం కావడం నిజం కాదా? మరి ఈ సినిమా చేయడం వల్ల ఏ రకంగా పూరి జగన్నాథ్ అతని భవిష్యత్తును పాటు చేసినట్టు 100% విజయ్ దేవరకొండకు ఒక స్టార్ ఇమేజ్ని తీసుకొచ్చే సినిమానే ఇది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా విజయ్ దేవరకొండ అనే ఆర్టిస్ట్ ఎస్టాబ్లిష్ అయింది వాస్తవం కాదా? సో పూరి జగన్నాథ్ చార్మిల వల్ల విజయ్ దేవరకొండ కెరీర్ పాడైందనడం పచ్చి అబద్ధం. ఇది కేవలం మీడియా చేస్తున్నటువంటి ప్రచారం మాత్రమే. సో అభిమానులు కూడా ఈ విషయంలో చార్మి నష్టపోయిందని ఇవన్నీ చెప్పుకోవడము వీళ్ళకి అవగాహన లోపం వల్లనే. ఈ సినిమాకి అన్ని రకాలుగా శాటిలైట్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ మంచి క్రేజ్ వచ్చి అన్ని భాషల్లో ఈ సినిమా అమ్ముడుపోయి వాళ్ళు అవుట్రేట్ అమ్మిన తర్వాత నష్టాలు ఏ రకంగా వస్తారు, ఏ రకంగా నష్టపోతారు, ఏ రకంగా నష్టాలు వస్తాయన్నది కొంచెం ఆలోచించి అవగాహన లేకుండా మాట్లాడే మాటలను బట్టి ఏదేదో మాట్లాడడం కరెక్ట్ కాదు. లైగర్ సినిమా విజయ్ దేవరకొండకి ఒక అద్భుతమైన సక్సెస్ ఇచ్చి ఉండకపోవచ్చు, కానీ దేశవ్యాప్తంగా విజయ్ దేవరకొండ అనే నటుడు ఉన్నాడు అని తెలిసేలా చేసింది మాత్రం ఖచ్చితంగా పూరి జగన్నాథ్.